హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు గులాబ్ జామ్ చేశానండి, అది వీడియో తీశాను మీకు చూపించాలని. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ గులాబ్ జాము. ఎమ్మీ ఎమ్మీ గులాబ్ జామ్ అండి, ఎంత బాగుందో కదా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను, ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. అది పళ్ళెంలో వేసుకున్నాను. వేసుకొని అర చెంచా బేకింగ్ సోడా వేసుకున్నానండి, బేకింగ్ పౌడర్ అంటారు కదా, అది వేసుకున్నాను. వేసి బాగా కలిపేశాను. ఈ పిండి కలపడంలోనే ఉంటుందండి ఈ గులాబ్ జాము మెత్తగా రావడానికి కారణం ఏంటంటే, గట్టిగా చపాతీ ముద్దలా కలపకూడదండి. పాలు కొద్ది కొద్దిగా వేసుకొని లూజ్గా కలుపుకోవాలండి. మనం గట్టిగా పిసికకూడదు, మనకి ఇలా లూజ్ లూజ్గానే కలుపుకొని ఇలా ముందు చిన్న నేను చూపించిన విధంగా చిన్న చిన్న వండలు చేసుకుంటే తర్వాత రౌండ్గా చేసుకోవచ్చు. చిన్న కొద్దిగా ఆరిన తర్వాత ఈ లోపల పొయ్యి మీద నూనె పెట్టుకున్నానండి. ఈ పంచదార కూడా పాకం పెట్టాను. అండ్ నేను ఎంత తీసుకున్నానంటే అర కేజీ పంచదార తీసుకున్నానండి. అంటే 2 గ్లాసులు పంచదార తీసుకున్నాను, 2 గ్లాసులు నీళ్ళు వేశాను. ఈ పంచదార పాకంలోనే 1/2 చెంచా యాలక్కాయ పొడి వేసుకున్నానండి. ఇది మరీ బాగా తీపి పాకం దాకా వచ్చే వరకు మనం ఉంచుకోక్కర్లేదు, కొద్దిగా మరిగితే చాలు. రెడ్ పొంగులు వచ్చే వరకు మరగబెట్టుకుంటే చాలు. చూడండి, ఇందాక చిన్న చిన్న ముద్దల్లా పెట్టాను కదా, చూడండి ఎంత ఇలా లూజ్గానే చెయ్యాలండి, గట్టిగా అంచి పెట్టకూడదు. నేను చూపించిన విధంగా ఇలాగా నొక్కకుండా ఇలా లూజ్గానే రౌండ్ చేసుకోవాలండి. ఎంత సాఫ్ట్గా రావాలి, ఈ వండలు చుట్టిన దాన్ని బట్టి మనకి బాగా రౌండ్గా వస్తాయి, పగిలినట్టు రాదండి. రౌండ్గా చేసుకున్నాను, ఇప్పుడు నూనెలో వేసుకుంటున్నానండి. మనం ఎంత బాగా రౌండ్గా చుట్టుకుంటే అంత బాగా వస్తాయండి మనకి గులాబ్ జాము. ఈ వండలు చేసిన దాన్ని బట్టే మనకి గులాబ్ జామ్ తయారవుతుంది. చూడండి అంత బాగా రౌండ్గా బాగా వచ్చాయి కదా. కరెంటు పోవడంలో కొద్దిగా లైట్గా లైటింగ్ ఉంది. ఈ సెల్ లైట్లోనే తీసానండి, అందువల్ల కొద్దిగా లైటింగ్ తగ్గింది. చూడండి ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపేసుకోవాలండి. వేపుకొని తీసేసుకోవడమే, ఇలా వేగాక తీసేసుకోవడమేనండి. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచి వేపేసుకొని తీసేసుకోవడమే. మనం బేకింగ్ సోడా వేసాం కనుక సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలండి. పెద్ద మంట పెడితే ఒకేసారి నల్లగా మాడిపోద్ది, లోన ఉడకదు. అందువల్ల సిమ్లోనే పెట్టుకొని నెమ్మదిగానే వేపుకోవాలండి. కరెంట్ వచ్చిందండి, అందువల్ల లైటింగ్ బాగుంది. చూడండి అక్కడక్కడ బాగా చుట్టలేదు, అందువల్ల చిన్న విడిపోయినట్టుగా ఉంది. ముందు తీసినవి అలాగా పాకంలో వేసేసుకోవడమేనండి, వేసుకొని మూత పెట్టుకోవడమే. చూడండి అక్కడక్కడ రౌండ్గా చుట్టలేదు, అది పగిలినట్టు అనిపించింది. మిగతా అవన్నీ బాగానే వచ్చాయి, 1-2 అలా అయ్యాయి. ఇలాగా పాకంలో వేసుకున్నాక ఒక నైట్ వదిలేసుకున్నా అండి, మార్నింగ్ ఇది తీసాను వీడియో. ఎమ్మీ ఎమ్మీ గులాబ్ జామ్ అండి, డ్రై ఫ్రూట్స్ కట్ చేసి మా పాప వేసింది, కలర్ఫుల్గా ఉంటుందని. ఎమ్మీ ఎమ్మీ గులాబ్ జామ్ రెడీ అండి. ఇంకా సర్వ్ చేసుకోవడమే, టేస్ట్ చేయండి ఎలా ఉందో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.